నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు సూపర్ బిందాస్గా ఉంటారని. సో మనం ఈరోజు ఎక్కడికి వచ్చేసామో తెలుసా? రాడిసన్ బ్లూలోని చాలా క్లాసిగా చిల్ రెస్టారెంట్కి వచ్చేసాం. సో పేర్లోనే చిల్ ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్ళి వెరైటీ కైండ్ డెలీషియస్ కైండ్ ఆఫ్ ఫుడ్ లేదా మనకి నచ్చిన ఫుడ్ ఏమైతే ఉందో చూసుకుందాం, తినేద్దాం, చిల్ అయిపోదాం. వెళ్ళిపోదామా లోపలికి? రండి. ఫస్ట్ అయితే శానిటైజ్ చేసుకుందాం, which is very important in these times. And come on, వచ్చేయండి. ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి చూద్దామండి. డియర్ గెస్ట్, కైండ్లీ ఇంటిమేట్ యువర్ సర్వర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫుడ్ ఆర్ బెవరేజ్ అలర్జీస్, ఇట్ హెల్ప్ అస్ టు సర్వ్ యూ బెటర్. సో కస్టమర్స్కి ఏమైనా అలర్జీస్ ఉంటే ముందే చెప్పమంటున్నారు డియర్ గెస్ట్ అని చాలా ప్రేమగా పిలిచి మరి. సో మన గురించి, మన క్షేమం గురించి పట్టించుకుంటున్నారనమాట. సో మనం ఎక్కడ కూర్చుందాం? ఇలా వెళ్దాం, రండి. సూప్ రాగానే నన్ను చాట్ కౌంటర్ ఆకర్షించింది. మళ్ళీ వద్దాం, మెయిన్ ఫుడ్ చూసాక చాట్ కౌంటర్కి వద్దాం. ఇక్కడ సూపర్ డెలీషియస్ అండ్ బ్యూటిఫుల్ సెట్టింగ్లో మన బుఫే సిస్టమ్ ఉంది. ఒక్క లుక్ ఏంటి. సో అలాగే మనం ఒక మంచి ప్లేట్ తీసుకొని, వెల్ శానిటైజ్డ్ ఏరియా అండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఒక ప్లేట్ తీసుకుని మన ఫేవరెట్ ఫుడ్ సర్వ్ చేసుకుని మన మన ప్లేస్కి వెళ్ళి కూర్చుందాం. Thank you.
ఓకే. క్యాన్ ఐ హ్యావ్ ఎ ప్లేట్ ప్లీజ్, కెన్ వి టేక్ ఇట్? యా, సో ఐ టుక్ ఎ ప్లేట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటిది? ఓకే, లెమన్ గార్లిక్ సాసేజ్. ఊరికే టేస్ట్ చేద్దాం, బికాస్ వీ హ్యావ్ అ బిగ్ బూఫే కదా. క్యాపోనాటా. క్యాపోనాటా అంటే ఏంటో నేను మీకు సెర్చ్ చేసి వీడియో అయిపోయేపు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ వాట్ ఈస్ దిస్? హెర్బ్డ్ పొటాటో. హలో షెఫ్లు, చాలా చాలా నీట్గా వితౌట్ మాస్క్ తీయకుండా మస్టర్డ్ కర్డ్, మసాలా, ఆనియన్. ఫస్ట్ నాకు చపాతి కావాలి. హక్కా నూడిల్స్ చాలా బాగున్నాయి, ట్రై చేద్దాం. అయితే కమ్ ఆన్. యా, ఏం చెప్తున్నాను ఇందాక, షెఫ్స్ అందరూ కూడా మాస్క్స్ తీయకుండా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, ఐ మీన్ వంట చేస్తున్నారు. స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్ ఇన్ సోయా సాస్. మనకు కొంచెం నాన్ వీగన్ కాబట్టి క్యాంటనీస్ స్టైల్, మనం క్యాంటనీస్ సూప్, క్యాంటనీస్ స్టైల్ మాట్లాడుకున్నాం ఒకరోజు. నాకు చపాతీ కావాలి, కడాయి పన్నీర్ మై ఫేవరెట్. సో వీ విల్ హ్యావ్ కడాయి పన్నీర్. కడాయి పన్నీర్ని ముందు, కడాయి పన్నీర్ ఉంటే మనకి ఏం కావాలి? రోటీ కావాలి. వా, వెజ్ బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎక్కడ పెట్టచ్చు? యా, కొంచెం వెజ్ బిర్యానీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? అండ్ పైన మూసిపెట్టున్న ప్లేట్స్ కోసం కూడా, వా, ఫైనల్లీ చికెన్ బిర్యానీ. నేను చెప్తున్నాను, పైన మూసిపెట్టున్న ప్లేట్స్ని కూడా ఒక క్లాత్ పెట్టి దానిపైన పెట్టేలాగా మనకి పెట్టారు. మాల్వాని చికెన్ కర్రీ, ఆంధ్ర కీమా మసాలా, మటర్ హరా ప్యాజ్. ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయో అంతే ఎక్కువగా వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పేపర్స్ ఉన్నాయి. అప్పుడే బరువు అయిపోయింది నా ప్లేట్. చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఉంది. యాక్చువల్లీ నాకు బాగా ఆకలిస్తుంది, సో చపాతీ వేసుకొని వెళ్ళిపోదాం. డిజర్ట్స్ ఉన్నాయి చాలా బాగా. సో ఒక డెజర్ట్ తీసుకుందాం, మన మధ్యలో ఎలాగో కవర్ చేస్తాం కాబట్టి ఒక డిజర్ట్ తీసుకొని విత్ బటర్. ఇది దీనికి మన ప్లేస్కి వెళ్దాం ఫస్ట్, మళ్ళీ మిగతావి ఎక్స్ప్లోర్ చేద్దాం. వావ్, స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ అయితే ఎంత డిలీషియస్గా ఉన్నాయి తెలుసా? మన ప్లేస్ ఏది? అక్కడికి వెళ్ళిపోదాం, రండి. సో ఐ ఆల్రెడీ హ్యాడ్ గ్రీన్ టీ అండ్ ఐఎమ్ హ్యావింగ్ వెజ్ హక్కా నూడిల్స్, వెజ్ బిర్యానీ. ఫర్ నౌ టేస్ట్ చేసేద్దామా? వెజ్ హక్కా నూడిల్స్, అక్కడ నేను చికెన్ ముక్క వేసుకున్నాను కదా, చికెన్తో కలిపి టేస్ట్ చేస్తా. మనం ఎవరమండి, ఫుడీస్ కదా. సో అక్కడ బూఫేలో, అంత లార్జ్ బూఫేలో యాక్చువల్లీ చపాతి మేబీ వేడివేడిగా సర్వ్ చేస్తారేమో, సో సపరేట్గా ఆర్డర్ ఇవ్వాలంట ఇచ్చేసాను. ఎందుకంటే మనం కడాయి పన్నీర్ తీసుకున్నాం కదా, అందుకు. చాలా బాగుంది వెజ్ హక్కా నూడిల్స్. ఇందాక నేను క్యాపోనాటా గురించి చెప్తానన్నాను కదా, మీకు తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం. క్యాపోనాటా ఈజ్ బేసికల్లీ ఇటాలియన్, ఇటాలీలో సిసిలీ అనే ఒక ఊరు నుంచి ఇంట్రొడ్యూస్ అయిన ఒక డిష్. బేసికల్లీ ఏం లేదు అందులో, వెజిటబుల్స్, పైన్ నట్స్ లేదా ఆలివ్స్ ఇవన్నీ వేసి ఒక తయారు చేసిన డిష్, ఒక కర్రీ. దాని పేరే క్యాపోనాటా. అది కూడా ఉంది ఇక్కడ మనకి. నూడిల్స్ ఇంకొక స్పూన్ తిని, చపాతి కూడా చెప్పేశాను, వచ్చేస్తుంది ఆన్ ది వేలో.
మా చిల్ రెస్టారెంట్ నిజంగానే చిల్గా ఉంది. అంబియన్స్ అంతా పీస్ఫుల్గా చాలా చక్కగా ఉంది. మనం ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేసిన రెస్టారెంట్స్ కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి. ఇది చిల్గా ఉంది. మన రెస్టారెంట్ పేరులాగే అలాగే వీళ్ళు ఎంతమందికి నూడిల్స్ తినడం రాదు. అండ్ వెజ్ బిర్యానీ వేసుకున్నాం. థ్యాంక్ యూ. మాటల్లోనే మన చపాతీ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ సో నేను ఇప్పుడు మై పుల్కా వితౌట్ ఆయిల్ అంటే లే పుల్కా అంటే వితౌట్ ఆయిల్ సో కడాయి పన్నీర్తో టేస్ట్ చేయబోతున్నా. సిసిసి సో మనకి చిల్ రెస్టారెంట్లో ఇక్కడ స్మోకింగ్ జోన్ ఏరియా కూడా సపరేట్గా ఉంది బయట. మీరు వీడియోలో చూడొచ్చు కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, కడాయి పన్నీర్ విత్ చపాతి, చపాతి విత్ కడాయి పన్నీర్. కడాయి పన్నీర్ కూడా స్పైసీగానే ఉంది. ఒక బేసిక్ ఇండియన్ టంగ్కి ఎలా కావాలో అలాగే ఉంది. అండ్ వెల్ శానిటైజ్డ్ టవల్స్ కూడా ఇచ్చారు టు కవర్ అప్ అండ్ హ్యావ్ అ ఫైన్ డైన్. యా, సో డిజర్ట్ ఉంది బ్రౌనిష్గా కలర్ఫుల్గా నన్ను టెంప్ట్ చేస్తుంది అప్పటి నుంచి. యాక్చువల్లీ ఇది చేతితో తిను ఇలా తీసుకుని ఫుల్లీ ఎన్రిచ్డ్ విత్ నట్స్ అండ్ హెల్దీ ఇదే ఉంది అందులో. ఆల్ రైట్, మన చిల్ రెస్టారెంట్కి చాలానే అవార్డ్స్ వచ్చాయండి. అందులో ముఖ్యమైనవి చెప్పుకోవాలంటే హాలిడే ఐక్యూ, జొమాటో యూజర్స్ చాయిస్, హోటల్ ఇండస్ట్రీ లీడర్షిప్ అవార్డ్, ఇంకా హాలిడే ఐక్యూ, గో ఐబీబో, ఇలా చాలానే వచ్చాయి. అండ్ ఈ హోటల్ని బిజినెస్ మీటింగ్స్కి కంఫర్టబుల్ ప్లేస్గా చెప్పుకుంటారంట. సో నేనైతే లైట్గా తినేశాను. కానీ మీన్ వైల్ మన మన కోసం ఎంతో కష్టపడి టేస్టీ ఫుడ్ తయారు చేసేటటువంటి షెఫ్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేసి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? హలో సార్, ఆప్కా నామ్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఇస్ సందీప్ శెట్టి. యా, షెఫ్ ఇన్ చార్జ్. ఓకే, దిస్ ఇస్ అవర్ చిల్ రెస్టారెంట్. వి సర్వ్ మల్టీ కుజిన్ here, ma'am. And it's our coffee shop. And today dinner layout is there, ma'am. Yeah, you can have a look. Yeah, all large the buffet. Yes ma'am, the section one is with Western food, ma'am, Italian, and section two is with Asian cuisine, ma'am, and then Hyderabadi specialty dishes over there, ma'am. Then we have soup. We have dessert counter. We have elaborated salad. Sandeep ji, I would like to ask you one thing, and what are your specials in food, in preparing food? Actually, I am an Asian specialty chef. Yeah. There is a Holy Basil restaurant over there. Okay. I am the chef in charge for that. So I cook Asian food, Japanese, Thai, Chinese. Okay. All this cuisine, ma'am. Okay. Do you enjoy cooking? Yes, ma'am. That's why you are here. Yes, ma'am. That is my passion. Passion to cook. Oh, that's your passion to cook. Chusara, passion to cook anta. You can talk about something else, this restaurant, this management, and what is your experience here working here? It's a pleasure working here, ma'am. Very nice environment over here to work. Yeah. And very happy to talk with the guests all the time. Oh, we see, ma'am, interaction. And
we can take ownership by ourselves also. Oh. To deal with guest customer requests. Mm-hmm. We're happy working here. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ జీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక మన షెఫ్ సందీప్ గారు అన్నట్టు ఆయనకి ప్యాషన్ అంట కుకింగ్ అంటే. ఇలా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాషన్స్ ఉంటాయండి, బట్ ఒక టిపికల్ ఇండియన్ మైండ్ సెట్ ప్రకారం అంటే అందరికీ అలా ఏముండదు, ఇప్పుడు మారుతుంది. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ మన ఫ్యూచర్ కోసమే మన కోసమే చెప్తారు, అకాడమిక్స్లోకే వెళ్ళు, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు ఇలా అని. కాకపోతే ఏ ఫీల్డ్లో అయినా కూడా మనం ప్యాషన్తో చూస్ చేసుకుని, ఇప్పుడు చూసారు కదా ఈయన, ఈయన లైవ్ ఎగ్జాంపుల్. ఇంత టైంలో ఈ టైంలో కూడా ఇంత వర్క్ చేసి కూడా ఆయన నవ్వుతూనే ఉన్నారు. సో ఎప్పుడైతే మన పనిని మనం గౌరవిస్తామో ప్రేమిస్తామో అప్పుడు మనం అందులో పీక్స్కి వెళ్ళచ్చు. సో మీ ప్యాషన్ ఏదో చెప్పడానికి భయపడకండి, దాన్ని ఆప్ట్ చేసుకోవడానికి, దానికోసం ఫైట్ చేయడానికి, అందులో ఉండడానికి భయపడకండి, నామోషి అస్సలు ఫీల్ అవ్వకండి. ప్రియా సే హాయ్. నో హలో, థ్యాంక్ యూ. సో ప్రియా, నేను చెప్తాను ప్రియా గురించి, ఐల్ టెల్ అబౌట్ యూ. సో మన ప్రెజెంటర్ ప్రియా కాదు, రియా, కన్ఫ్యూజ్ అయ్యాను. సో షీ వాజ్ సో స్వీట్, అందరూ చాలా వెల్కమింగ్గా ఉన్నారు, బట్ తను కొంచెం ఎక్స్ట్రా స్మైల్తో ఎక్స్ట్రాగా కేర్ తీసుకుని, నేను రాగానే కూడా హాట్ వాటర్ అడిగాను, తను వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు హాట్ వాటర్ ఇచ్చింది. సో ఇదేంటంటే చెంచం, బెంగాలీ ఫేమస్ స్వీట్ చెంచం, సూపర్ డెలీషియస్. ఇక్కడ వచ్చి పిస్తా బర్ఫీ, ఆరెంజ్ హల్వా అండ్ క్యారమెల్. అలాంగ్ విత్ దాట్ ఐ హ్యావ్ స్ట్రాబెరీ చీజ్ కేక్. అదిరిపోయింది అంతే, నో వర్డ్స్. ఇంకో స్పూన్ తింటాను. యాక్చువల్లీ లార్జ్ బూఫీ అండి ఇది, నేను చాలా టేస్ట్ చేయలేదు బట్ మీకు వీడియోలో చూసారు కదా. సో మీరు కూడా వచ్చేసేయండి చిల్ రెస్టారెంట్కి, వచ్చి తినేసి చిల్ అయిపోండి నాలాగే. ఐ కాంట్ స్టాప్ ఈటింగ్ దిస్ వన్, అంత డెలీషియస్గా ఉంది. సో ఇంత ఆసమ్ టేస్టీ ఫుడ్ అండ్ అంబియన్స్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీకేం చాలా తెలుసు కదా, చిల్ రెస్టారెంట్కి వచ్చేసేయాలి, వచ్చేసేయండి మరి. సో చిల్ రెస్టారెంట్ ఎక్కడుందో అని మీరు అంత వండర్ అయిపోవాల్సిన అవసరం లేదు, గూగుల్ మ్యాప్స్లో ఈజీగా దొరుకుతుంది, అయినా కూడా నేను మీకు చెప్పేస్తాను. ఎక్కడికి రావాలంటే మన బంజారా హిల్స్ గ్రీన్ వ్యాలీలో రాడిసన్ బ్లూ ప్లాజా ఉంది, అందులోనే ఉంటుంది, లోకల్కి వచ్చేయచ్చు. సో చిల్ రెస్టారెంట్స్ మనకి రెండు ఉన్నాయి, ఇదొకటి మల్టీ క్విజిన్ రెస్టారెంట్, ఇంకోటి పాన్ ఏషియన్ రెస్టారెంట్. అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దరు కానీ. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉన్నాయి కాబట్టి మీకేం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చేస్తున్నారు కూడా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి. సో ఏం చేయాలో తెలుసుగా, విహారీ ఫుడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, విహారీ మ్యూజిక్ ఛానల్కి కూడా చేసుకోండి, మంచి మంచి పాటలు ఉన్నాయి. అలాగే రీసెంట్గానే అమ్మ మీద కూడా ఒక పాట రిలీజ్ చేశారు, హ్యాపీగా చూసేసేయండి. So this is your Shruti Roy signing off now. Wear helmets, drive safe, be happy always, baga tinandi, keep spreading love. See you. Hello everyone, this is Vishnu Priya. Please do subscribe to Bihari Foodie for more tasty videos of food.